రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కి సంబంధించి చూసుకుంటే గత బడ్జెట్ కి ఈ బడ్జెట్ కి దాదాపు ఒక 5,000 కోట్లు బడ్జెట్ పెరగడం కూడా జరిగింది. మూడోసారి వరుసగా బుగ్గన రాజేంద్రన్ గారి ఆర్థిక శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి ఏం చెప్తారు? సామాజిక సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి కేటాయింపులు అన్ని కూడా చూసుకుంటే ఒక పక్క ఇయర్ కి ఇయర్ కి బడ్జెట్ అయితే పెరుగుతుంది, కానీ వచ్చేటువంటి ఆదాయం మాత్రం ఏ విధంగా ఆదాయం వస్తుందనే దాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోతుంది. దీనికి ఏ విధంగా చెప్తారు, ఈ బడ్జెట్ గురించి ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు? మీరు బడ్జెట్ లెక్కలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దాంట్లో కొంత కొన్ని గణాంకాలను కూడా మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏదైతే మనకు ఉన్నదో దానికి సంబంధించి రెవెన్యూ, దానికి సంబంధించి మనం బడ్జెట్ 2020-21 సంవత్సరానికి 2,24,780,000 ఏదైతే మనం కేటాయించినటువంటి ప్రతిపాదించినటువంటి బడ్జెట్ దాంట్లో సారీ 2,24,780,000 మనం కేటాయించినటువంటిది. దాంట్లో ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 185,467 కోట్లు. అంటే ప్రతిపాదించినటువంటి బడ్జెట్ లో 82.5% ఖర్చు పెట్టాం. ఎందుకంటే కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో ఆదాయం రానటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతిపాదించినటువంటి బడ్జెట్ లో 82.5% ఖర్చు పెట్టాము అని అంటే ఇది ఆదాయం వస్తుంటేనే ఖర్చు పెట్టాం. ఆదాయం రాకుండా 185,000 కోట్లు అప్పులైతే చేసి ఖర్చు పెట్టలేదు కదా. రెండు, ఇక్కడ వడ్డీల వసూళ్ళకు సంబంధించి కావచ్చు, ఇతర పన్నేతర ఆదాయంతో కేంద్ర గ్రాంట్స్ నుంచి ఒక 64,000 కోట్లు, కేంద్ర పన్నుల నుంచి 26,000 కోట్లు, రాష్ట్రాల పన్నులు సుంకాల నుంచి 85,000 కోట్లు, ఇవన్నీ ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయ మార్గం. సో ఈ ఆదాయ మార్గాలతో ప్రభుత్వం ఏదైతే వచ్చినటువంటి ఆదాయాన్ని జీతాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కావచ్చు, లేదంటే రోడ్లు తదితరాలకు సంబంధించిన కావచ్చు, పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. రూపాయి ఎలా వస్తుంది, రూపాయి ఎలా పోతుంది అనేది పర్టికులర్ షీట్ ఉంటుంది కాబట్టి అది ఎవరైతే కొంచెం బాగా ఎడ్యుకేటెడ్ గా ఉండే అంశాల మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. రెండు, ఏదైతే మా మీద చేస్తున్నటువంటి బ్యాడ్ రూమర్, అంటే అప్పులు తెస్తున్నారు, అప్పులు తెచ్చేసి ఇక్కడ ఏదో అభివృద్ధి జరగట్లేదు అని చూపించేటటువంటి ఒక దుష్ప్రచారం, దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 7 సంవత్సరాల్లో 53,00,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసింది. అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు అధికారంలో నుంచి దిగిపోయే సమయానికి ఉన్నటువంటి అప్పు 50,00,000 కోట్ల రూపాయలు. అంటే స్వాతంత్ర భారతదేశంలో, అంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేదాకా ఉన్నటువంటి అప్పు 50,00,000 కోట్లు అయితే, ఈ 7 ఏళ్ల కాలంలో చేసినటువంటి అప్పు 53,00,000 కోట్లు. అంటే ఇప్పుడు 103,00,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వానికి అప్పులు. రెండు, కేంద్ర ప్రభుత్వం సంగతి పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సమయానికి, అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 97,000 కోట్ల రూపాయలు అప్పులు, ఆయన 1,60,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేసి 2,58,000 కోట్ల రూపాయలకి ఈ అప్పులను తీసుకుని వెళ్ళారు. ఆ అప్పులు కమ్ వడ్డీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంవత్సరానికి 29,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయలు కడతాం, అప్పు కమ్ వడ్డీ కలిపి. అంటే మేము అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో కట్టినటువంటి దాదాపుగా 60,000 కోట్లు. అవి కాకుండా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పెండింగ్ బకాయిలు, విద్యుత్ సబ్సిడీ కావచ్చు, విత్తనాల సరే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఏదైతే కుదుర్చుకున్న వాటికి సంబంధించి విద్యుత్ బకాయిలు కావచ్చు, విత్తనాల సబ్సిడీ కావచ్చు, ఆరోగ్యశ్రీ కింద బకాయిలు కావచ్చు, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీకి ఇవ్వాల్సినటువంటి జీతాలు కావచ్చు, అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి బకాయిలు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఇదే కాదు ఒక్క మొత్తం చాంతాడంత లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ అంతా కలిపి 16,000 కోట్లు. ఇది సపరేట్ గా విద్యుత్కు తీసుకుంటే అదొక దాదాపుగా 14,000 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. అంటే దాదాపుగా అదొక 30,000 కోట్ల రూపాయలు. అంటే ఇక్కడ మీకు 90,000 కోట్ల రూపాయలు వాటికి సంబంధించి చేసేటటువంటి కార్యక్రమం. అవి కాకుండా మేము వచ్చిన తర్వాత పింఛన్లు పెంచినటువంటి కార్యక్రమం కావచ్చు, 14 నెలలుగా కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో ఆర్థికంగా దేశం అంతా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి కూడా ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి సకాలంలో రాక, వీటన్నిటి మీద కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోనే ప్రభుత్వం నెట్టుకొని వస్తున్నటువంటి మాట వాస్తవం. దాన్ని ఏదో చూపించి ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు, అప్పులు ఏమైనా ఉంటే అప్పులు మీరేమైనా చేయకపోతే అప్పులు చేసి మీరు పాలించారు అంతకుముందు కాలంలో, ఆ అప్పులు కూడా దుబారా చేశారు,
కానీ మేము ఎక్కడ దుబారా చేయట్లేదు కదా. ప్రజలకు నేరుగా ఈరోజు 125,000 కోట్ల రూపాయలు నేరుగా ఈరోజు ప్రజలకు లబ్ధి చేకూరేటటువంటి కార్యక్రమం మేము వచ్చిన తర్వాత చేశాం. మేము తెచ్చినటువంటి అప్పు ఎంత? 77,000 కోట్ల రూపాయలు అప్పు 2 సంవత్సరాల్లో 80,000 కోట్ల రూపాయల దాకా ఉంది. దాంట్లో మీకు చెల్లించినే కనపడుతున్నాయి కదా. మేము కొత్తగా ఇక్కడ దుబారా చేసినటువంటి కార్యక్రమం ఏముంది? సో ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉన్న ఫ్యాక్ట్ ప్రజలకు చెప్పి వెళ్ళదలుచుకున్నాం, అలానే మేము వెళ్తున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్ముతా ఉన్నారు. సో నేనైతే ఒకటే కోరుతా ఉన్నాను, మన రాష్ట్రం బాగుండాలని కోరుకోండి. ప్రతిపక్షానికి కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మన రాష్ట్రం బాగుంటే వీరు బాగుంటారు. మన రాష్ట్రం మీద బురద జల్లితే ఆ బురద మళ్ళీ మేమేదే పడతాం. సో మీరు ఏదైనా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. ప్రతిరోజు బురద జల్లే కార్యక్రమం చేయొద్దు. రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందని, కనీసం రాష్ట్రానికి ఎవరైనా కంపెనీలకు పెట్టుబడులు వస్తానంటే అసలు ఈ రాష్ట్రంలో ఏమీ లేదు మీరు రావద్దని చెప్పి ముందే మీరు అడ్డుకునేటటువంటి ప్రక్రియలు ఇవన్నీ దయచేసి చేయొద్దు. రాష్ట్రం ఇంకా 2-3 సంవత్సరాల్లో ఇంకా బ్రహ్మాండమైనటువంటి స్థితిలోకి వెళ్తుంది. 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ 2 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి మాట అధికార గణాంకాల ప్రకారం ఉంది. 33,323 కోట్లు రాష్ట్రానికి 2 ఏళ్లలో పెట్టుబడులు వచ్చినాయి. దీనిలో పెద్ద పరిశ్రమలు మెగా పరిశ్రమల కింద 28,188 కోట్లు వచ్చినాయి. ఎంఎస్ఎంఈలు అంటే ఏదైతే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినటువంటి అంటే 5,134.45 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. సో ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే 29,531 మందికి 60 భారీ కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి. టోటల్ గా మీరు ఇక్కడ ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన దాంట్లో చూసుకుంటే ఎంఎస్ఎంఈ రంగంలో 13,783 యూనిట్ ఏర్పడి దాని ద్వారా 141,276 మందికి ఉపాధి లభించింది. సో ఇవి కాకుండా ఏదైతే 29,531 మందికి ఉపాధి అంటే దాదాపుగా 170,000 మందికి ఉపాధిని కల్పించింది ఈ 2 ఏళ్లలో పారిశ్రామిక రంగంగా. అవి కాకుండా 137,000 ప్రభుత్వ ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థ ద్వారా, 260,000 వార్డు గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా వాళ్ళకి ఏదైతే ప్రభుత్వానికి ప్రజలకు మంచి సేవ చేసే అవకాశం ఇచ్చే వాళ్ళకి గౌరవ వేతనం ఇచ్చే కార్యక్రమం కాదు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇవన్నీ కూడా వాళ్ళ పేపర్లో రాయరు, ఆ నాయకులు చెప్పరు, ఎక్కడ ఒక ఉద్యోగం రాలేదని చెప్తారు, ఎక్కడ ఏం జరగలేదని దుష్ప్రచారం, ఇవన్నీ ఆన్ ద రికార్డ్ ఉన్నటువంటి లెక్కలు. సో వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఆ ఉద్యోగం వచ్చినటువంటి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులకు తెలిసింది ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిందా లేదా అనేది, ఇక్కడ పారిశ్రామిక రంగంగా ఎదుగుతున్నారా లేదా అని ఆ పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళకి తెలుస్తాయి. సో వాళ్ళే మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా మేము ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పును సరితా ఉంచాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.